యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీని సాధించే దిశగా పరుగులు పెడుతోంది. 222 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా బీజేపీ ప్రస్తుతం 70 స్థానాల్లో విజయం సాధించి 36 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 40 స్థానాల్లో గెలుపొందగా 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు జేడీఎస్ 3 స్థానాల్లో గెలుపొందగా 38 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 112 కాగా బీజేపీ సునాయాసంగా ఆ మార్కును అధిగమించేలా కనిపిస్తుండగా జేడీఎస్తో ఎటువంటి పొత్తు లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యడ్యూరప్ప సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ బయలుదేరిన యడ్యూరప్ప 3 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక సాయంత్రం 6:30 ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేసిన సీఎం సిద్ధరామయ్య బాదామిలో పోటాపోటీ మెజార్టీతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీరాములపై 3,000 ఓట్ల పైచిలుకు ఆధిక్యంలో విజయం సాధించారు. ఆయన పోటీపడ్డ మరో నియోజకవర్గం చాముండేశ్వరిలో పరాభవం ఎదురైంది. జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవగౌడ 25,861 ఓట్లతో సిద్ధరామయ్యపై గెలుపొందారు. మొదటి రౌండ్ నుంచి కూడా సిద్ధుపై జీటీ దేవగౌడ ఆధిపత్యం కనబరచడం గమనార్హం. ఇక మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతూ విజయానికి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. కర్ణాటక ఫలితాలు మోడీ నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరోసారి నిరూపించాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కర్ణాటకలో కమలం హవా ఏపీ బీజేపీలో నూతనోత్సాహం నింపింది. 2019 ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తామని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోనూ కీలక శక్తిగా మారుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని